ధ్వంసం చేయరా, దాన్ని ముందుకు వేసుకెళ్ళారు. అందుకే ఇది హైదరాబాద్ అమరిక వస్తుంది. కానీ నేను ఒక ఆలోచన చేశాను, విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోయింది, నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళా ట్రాక్ పెట్టాలి. హైదరాబాద్ అభివృద్ధి చెందడంతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయడానికి విజన్ తయారు చేసి 2019 మనకు తెలుసుంటే 29కి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా మనం ఉండేవాళ్ళం. దుర్మార్గుడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీకు ముద్దులు పెట్టినప్పుడు, ఇప్పుడు గుద్దుతున్నారు పిడి గుద్దులు. మామూలు గారు మన జీవితాలు తారుకుంటున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ రైతైనా బాగుపడే పరిస్థితిలో ఉన్నారు? ఏ తమ్ముడు టమోటాకి ఎంత అమ్ముతోంది రూపాయ? రూపాయి అయితే గిట్టుబాటు అవుతుంది మీకు. తమ్ముళ్ళు నాశనకం విత్తనాలు పత్తి అయిపోయింది కదా మీ పని సమగ్రం. మొత్తం 3,500 కోట్ల రూపాయలు నష్టపోయే అవునా కాదా? ఎవరి పాపం ఇది? ఎవరి పాపం ఇది? అసమర్థ జగన్మోహన్ అవునా కాదా? ఏం తమ్ముళ్ళు మీ మిరప వండిందా సరిగా? తెగులు వచ్చిందా లేదా? అదే మరి ఆనియన్ ఉల్లిపాయలకు రేటు ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏ రైతైనా మాట్లాడారా? ఏ పొలానికైనా వచ్చారా? అదే మీరుంటే జరిగేదా? మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే ఆలోచించాను, రాయలసీమను రత్నాల సీమగా తయారు చేయాలంటే పళ్ళ తోటలు కాయలకి ప్రాధాన్యత ఇవ్వాలి, హార్టికల్చర్ కి ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే 90% మైక్రో ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ, ఎక్కడికక్కడ ట్రాక్టర్లు కానీ ఇలాంటివన్నీ ఇచ్చాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేయాలని ఇక్కడ హార్టికల్చర్ పెట్టి కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్ళాం. రెండు కుదేలు అయిపోయాయి. ఇంకో పక్క రైతు దేశంలోని ఎక్కడ ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయంటే దానికి చిరునామా మన రాష్ట్రం. అంతేకాదు ఈరోజు రైతుల మీద చూస్తే ఎక్కడ ఎక్కువ అప్పులు ఉన్నాయంటే నెంబర్ వన్ అప్పు ఉండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. జగన్మోహన్ రెడ్డి నాటకాలు నీకు పరిపాలన చేత కాదు, కానీ నీ మాత్రం ఒక నియంతగా ఉన్నావు. దావూద్ ఇబ్రహీముని మించిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే దాడులు చేస్తాడు, విమర్శిస్తే దాడులు చేస్తాడు, అది చూసి మీరు భయపడతారు. తమ్ముళ్ళు మొట్టమొదటి ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ నాయకులతోనే పెట్టుకున్నారు, జైలుకు పంపించారు, తప్పుడు కేసులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. అయినా నేను చెప్తా, న్యాయం కోసం, ధర్మం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎలాంటి తెలంగాణకైనా సరే తెలుగుదేశం పార్టీ చెప్తాం, చెప్తాం, చెప్తాం. అది అయ్యింది. పేపర్ల పైన కేసులు పెట్ట వదిలిపెట్టాడు మీడియా పైన. ఎవరైనా మీ రాస్తే దాని పైన కేసులు పెట్టారు. అందరూ కొనసాగుతూనే ఉన్నాయి. సిబిసిఐని పిలిపిస్తారు, ఎంక్వైరీలు చేస్తారు, వాళ్ళు వేరే వ్యాపారాలు చేస్తారు, వ్యాపారాలు పోయినా దాడులు చేపిస్తారు, తప్పుడు కేసులు పెడతారు. కోర్టులో పనిచేసే జడ్జెస్ పైన కూడా సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు కూడా అవమానించే పరిస్థితి తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, ఈ దావూద్ జగన్ ని పంపించామా లేదా? మనల్ని
అన్నాడు. మీరే ఎమ్మెల్యే, ఏం పని చేస్తారు తమ్ముళ్ళు? దొంగ మధ్యం అమ్ముతున్నారా లేదా? అమ్ముతున్నారా లేదా? అదే మరిగా అంత గ్యాంబ్లింగ్ చేస్తున్నారా లేదా? తర్వాత ప్యాకాలు ఆడిస్తున్నారా? అవసరమయ్యా మనకు ఇలాంటి మంత్రి అవసరం. అందుకే మీలో కూడా ప్రజలకు సేవ చేయలేని దద్దమ్మ మంత్రులు వీళ్ళంతా నన్ను విమర్శిస్తారు. నా ఏమైంది మీకు అధికారం ఇచ్చి చేత కాకపోతే నాకు చేతడి కానీ తెలుగుదేశాన్ని విమర్శించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలకు లేదు లేదు లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, అమ్మ పిల్లల జీవితాలు నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. మేనమామ గారి పిల్లలకి కంసుడు, అలాంటి వ్యక్తిని చూస్తే 6,000 స్కూల్స్ మూసేశారు. 4,000,000 మంది పిల్లలు స్కూల్ పోవడం మానేశారు. స్కూల్ నుంచి ఒక టీచర్ 4 ఏళ్ళు నియమించారా? కానీ ఆ టీచర్లు వేధించారు. పిఆర్సీ ఇవ్వకుండా, సిపిఎస్ ఇవ్వకుండా వాళ్ళ మీద కూడా మరి వాళ్ళు కూడా వేధించే పరిస్థితికి వచ్చి టీచర్ చదువు చెప్పాలా, నాకు ఫోటోలు తీయాలన్నా, నిద్ర లేస్తే ఫోటోలు తీయాలి పంపించాలి. అన్ని స్కూళ్ళకి మీరు చూశారు జగన్మోహన్ రెడ్డి కలరు. ఏం చెప్పాలి తమ్ముళ్ళు, కలర్లు పిచ్చాయి ముఖ్యమంత్రికి. నేను ఇల్లు పెట్ట కన్నుల పోతే మీరు చూస్తా ఉంటారు 10,000 ఇంట్లో ఒకటే ప్లేస్ కట్ట. అది పూర్తి చేసే సత్తా లేని దద్దమ్మ ముఖ్యమంత్రి దానికి రంగు వేసుకుంటారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పాసుబుక్ మీ ఆస్తి, దానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఆ ఐరన్ దగ్గర మీరు చూస్తే మీ అందరూ కూడా ఎప్పుడు వస్తారు మళ్ళీ?